అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ అనుకున్న విషయాల్ని చర్చిద్దాం. అదేంటంటే కరోనా. ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా మన దేశాన్ని ఇంకా అత్యంత దారుణంగా పీడిస్తుంది. దీనికి కారణం కరోనా కన్నా మనమే, మనకు మనం చేసుకుంటున్న అన్యాయమే కారణం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మన ఆంధ్ర రాష్ట్రం గురించే మనం మాట్లాడుకున్నాం. సరే, దేశం ఎవరి కష్టాలు అది చూసుకోవాల్సిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో మన పాలకుల వలన మనకు వస్తున్న కష్టాల గురించి మనం మాట్లాడుకుందాం. మన పాలకులు మరి పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెడతామని చెప్పి, మరి కరోనా ఆదిమూలాలు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ ఇంటి పేరు ఆదిమూలంగా ఉన్న ఆదిమూలం సురేష్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు జరిపించి తీరతామని చెప్పి నిన్న కూడా ప్రతిపక్ష నాయకులను కూడా ఏదో వాళ్ళకి మది లేదు, పిచ్చెక్కి మాట్లాడుతున్నారు అని కూడా మాట్లాడారు. అయ్యా, ప్రజలు తెలివైనాళ్ళు, ఎవరు పిచ్చెక్కి మాట్లాడుతున్నారు, ఎవరు ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు, ఎవరు మదవెక్కి మాట్లాడుతున్నారు, ఎవరు ఏ రకంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, పీపుల్ ఆర్ అవేర్. సురేష్ గారు, పీపుల్ ఆర్ అవేర్. బెటర్ యూ టేక్ బ్యాక్ యువర్ డెసిషన్. ప్రపంచం మొత్తం, ముందు మన యావత్ భారతదేశంలో కూడా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్లు సంబంధించిన అన్ని, అలాగే ఎన్నో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేస్తాయి. మీరు మన ముఖ్యమంత్రి ఇంత మూర్ఖంగా మరి ఉండటానికి తగ్గ కారణాలు ఏమిటి అనేది అన్వేషించాలి. డెఫినెట్గా ఐ థింక్ యూ విల్ బి లెఫ్ట్ విత్ నో ఆప్షన్ అదర్ దాన్ గోయింగ్ బ్యాక్ ఆన్ యువర్ స్టూపిడ్ స్టేట్మెంట్ ఆఫ్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ది ఎగ్జామినేషన్స్. అదర్వైజ్ మిస్టర్ సురేష్ అండ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్, యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ ది రాత్ ఆఫ్ ద పబ్లిక్. అండ్ ఒక్కసారి ప్రజలలో ఉద్యమం ఎందుకంటే ఎంత తీవ్రంగా ఉందో, కొన్ని వందల ఫోన్లు నేను అటెండ్ అవ్వలేకపోయాను. నా ఎంతోమంది తల్లిదండ్రులు శాపనార్థాలు పెడుతూ, పచ్చి బూతులు తిడుతూ, అతి నీచంగా తిడుతూ, నాకు తెలిసి ఎలక్ట్ అయిన 2 సంవత్సరాల్లో ఏ పాలకుడిని కూడా ప్రజలు ఇంత నీచంగా తిట్టలేదు, ఇంత సంస్కారహీనంగా కూడా తిట్టలేదు. ఎందుకంటే బేసిక్గా ప్రజలు సంస్కారవంతులు, అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా తిట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నాం మన ప్రభుత్వం అంటే అది నిజంగా చాలా దురదృష్టం. దయచేసి పుట్ అన్ ఎండ్ టు దిస్ క్రిటిసిజం డ్యూరింగ్ ది కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్. అలాగే కొంచెం మీరు గతంలో మీరు చేసి నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. మీరు ఏదో పెనాలూరులో పెట్టారు సన్మానాలు, ఎవరికి? వాలంటీర్లకి. సరే, ఎన్నికల్లో ఏదో కోఆపరేట్ చేశారు, ఒక దగ్గర ఏదో మీరు ఏదో సింబాలిక్గా చేసుకోండి, ఆపండి. అంతేగాని ప్రతి ఊర్లో తగుదనమ్మా అంటూ ఇప్పుడు చూడండి, ఆ మంత్రి మొదలెట్టాడు, ఎండోమెంట్స్ మినిస్టరు. విజయవాడ వెస్ట్లోని అంట తుమ్మలపల్లి క్షేత్రగల దాంట్లో వాలంటీర్లు అందరికీ సన్మానం చేస్తా అంట. నవ్వుకుంటున్నారు జనం, పశువులతో పోలుస్తున్నారు. నిజంగా పశువులతో పోలుస్తున్నారు ప్రజలు మన పార్టీ నాయకుడిని, మన పార్టీ మంత్రుల్ని. ఎందుకంటే ఇదిగో ఈ రకంగా ఈ సన్మానాలేంటి? అసలు ఆ వాలంటీర్లు నీకు ఎలక్షన్లో హెల్ప్ చేస్తే హెల్ప్ చేసి ఉండొచ్చా? బట్ కరోనా అయిన తర్వాత నిదానంగా చూసుకో, తర్వాత ఏదైనా చేసుకో.
ఇవి ఓపెన్గా ఈ సన్మానాలేంటి, ఎవడ బాధ్యుడు? వాళ్ళందరూ అందరిలో సగం మందికి ఇప్పుడు కరోనా రావచ్చు. ఓ పక్కన అంటే అర్థం కావట్లా, మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎ డౌట్ వెదర్ ద రూలర్ ఆబ్లిక్ రూలర్స్ అంటే పాలకుడైన ముఖ్యమంత్రి ఆర్ ముఖ్యమంత్రితో పాటు నేమ్స్ ఏ పాలకులు అందరికీ కూడా ప్రాబ్లం ఉందా, వెదర్ ద హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ ఆర్ ద హోల్ క్యాబినెట్ వెదర్ దే హావ్ బికమ్ ఇన్సేన్. సి రాజ్యాంగం ఒకసారి చదువుకోండి ముఖ్యమంత్రి గారు. ఒక పాలకుడు ఇన్సేన్ అయితే, ఇన్సేన్ అంటే ఏంటో డిక్షనరీ చూసుకోండి తెలుస్తుంది. ఒక పాలకుడు ఇన్సేన్ అయితే అంటే కొంచెం మెంటల్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయితే హీస్ నాట్ ఫిట్ టు బి ద రూలర్. ఇది మన రాజ్యాంగంలోనే ఉంది. అంచేత ప్రజలకి ఇటువంటి అనుమానాలు దయచేసి కలుగ చేయొద్దు. లేనిపోయిన అనుమానాలు మన చేష్టల ద్వారా దయచేసి కలుగ చేయొద్దు. ఎందుకంటే మరి అమెరికాలో ట్రంప్ గారి మీద కూడా ఇలాంటి అభియోగాలే వచ్చినాయి. సరే అక్కడ ఆయన టెస్ట్కి రెడీ అవ్వలేదు ప్రూవ్ చేయడానికి. బట్ ఇక్కడ కూడా కోర్టులో దేర్ ఇస్ ఎ ప్రొవిజన్ టు ఫైల్ దట్ బికాస్ ఆఫ్ బై వర్చ్యూ ఆఫ్ ఏబిసిడిఈఎఫ్ డేషన్స్ లెట్ దే బి అన్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అంటే సరే కోర్ట్ మే నాట్ అగ్రీ బట్ స్టిల్ ఇఫ్ పీపుల్ దే గెట్ దట్ డౌట్ దెన్ వీఆర్ అవుట్. అఫ్ కోర్స్ మే నాట్ బి ఇమీడియట్లీ బట్ ఆఫ్టర్ 3 years, but he wanted to rule the state for 30 years. But 5 సంవత్సరాల్లోనే అటువంటి మంత్రి వేసుకుని ఇంటికి వెళ్ళాలి బయటికి? ఆలోచించండి మీ ఆలోచనలు. మరి ప్రజల్లో లెట్ దేర్ బి ఎ సీక్రెట్ పోల్. ఈ కరోనా సమయంలో మనం సరిగ్గా చేసామా అని చెప్పు మీ మినిస్టర్ గారు, లేకపోతే మీ పక్కన ఉన్న ప్రవీణ్ ప్రకాష్ మిమ్మల్ని దేవుడితోటో దేవుడి కన్నా ఎక్కువగానో పోలిస్తే అది నిజం అనుకుంటాం. అసలు అలాగా దేవుడితోటి పోల్పించుకుంటాం కూడా అది కూడా ఇన్సానిటీలో ఇట్స్ ఎ పార్ట్. సో ప్లీజ్ టేక్ అట్మోస్ట్ ప్రికాషన్ దట్ దెర్ ఈస్ ఎ సిచ్యువేషన్ వేర్ పీపుల్ మే మిస్టేక్ యూ. ఎందుకంటే ఇటువంటి ఈ చర్యలు ఇలాగే జరిగితే కరోనాను పట్టించుకోకుండా సన్మాన కార్యక్రమాలు, సత్కారాలు, అలాగే పరీక్షలన్నీ కూడా జరిపించేయటాలు, ఊరికే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేయటాలు, అక్కడికి వెళ్తే నిజంగా హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఏమీ లేకపోవటాలు, నిన్న విశాఖపట్నంలో ఒకటే చావు, అక్కడ శ్మశానంలో తగలబడుతున్న పదుల సంఖ్యలో శవాలు, ఇవన్నీ చూస్తామంటే మరి మీరు ఇదివరకు అనేవారు ప్రతిసారి బాధ అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులు చూస్తే బాధ అనిపిస్తుంది. మాట్లాడితే బాధ 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 అని చెప్పి అనేసారి అనేవాళ్ళు, ఇప్పుడు బాధ అనిపించట్లేదా సీఎం గారు? మీకు మనిషే కదా మీరు, ఎందుకు బాధ అనిపించదు? ఇప్పుడు ఎన్ని ప్రాణాలు పోతున్నాయి, బాధ అనిపించదా? సో ఐ వాంటెడ్ టు రెస్ట్రిక్ట్ టుడేస్ డిస్కషన్ ఓన్లీ టు కోవిడ్ అండ్ విత్ అన్ అపీల్ టు ద చీఫ్ మినిస్టర్ టు సిన్సియర్లీ ఫోకస్ ఆన్ కోవిడ్ అండ్ స్టాప్ ఈవెన్ యువర్ విమ్సికల్ అరెస్ట్. ఇప్పుడు ఈరోజు ఉదయం కూడా మళ్ళీ ఒక తాజా అరెస్ట్తో స్టార్ట్ చేశారు, సంగం డైరీ అని. మరి ఆంధ్రప్రదేశ్లో అత్యంత అద్భుతంగా నడిచే డైరీల్లో అదొకటి. మరి ఆ డైరీ అధినేతని, చైర్మన్ని మరి మీరు మరి అమూల్ కోసం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అది అమూల్ కోసమా లేదు కేవలం కక్షతోనేనా? లేదు ఒక పక్క కక్ష ఇంకొక పక్క అమూల్, ఈ రెండు కూడా
కలగలిపిన విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారా? ఆయనకి కరోనా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అసలు అరెస్ట్ చేసిందే కరోనా అంటిం చేయడానికి అని చెప్పి జనరల్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటారు. నా మీద అలాగే దిక్కుమాలిన కేసులు పెట్టారు. మళ్ళీ మొన్న దేవినేని ఉమా మీద ఏదో మార్ఫింగ్ చేశాడని చెప్పి పెట్టారు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఈయన మీద ఏసీబీ కేసు పెట్టారు. ఇప్పుడు ఏసీబీ కేసు మరి ఏ కరప్షన్ కేసులు మీ మీద ఉన్నాయి? వాటి గురించి నేను కూడా మీరు కూడా త్వరలో కడిగిన ముచ్చట్లో రావాలని చెప్పి చెప్పా. మరి రేపు 27వ తారీఖు మరి ఈ కేసు మీద ఫర్దర్ విచారణ చేయాలా కాదా అన్న దాని మీద కూడా ఉంది. దీనికి కూడా స్ఫూర్తి ఏమి లేదు. మీరు 100 రోజుల్లో ఏసీబీ కేసులు తేలిపోవాలన్నారు కదా. సంవత్సరంన్నర నుంచి మీరు కోర్టుకి వెళ్ళరా, మిగిలిన కేసులు మటుకు 100 రోజుల్లో తేలిపోవాలా? ఏంటి మీరు ఎక్కువ, ఏంటి అలా తక్కువ? ముఖ్యమంత్రి అయితే టూ హ్యావ్ టూ హార్న్స్ నో, ఆల్ ఆర్ ఈక్వల్. 100 రోజులు తేలాలని చెప్పి మీరు పెట్టినప్పుడు మీ కేసులు కూడా 100 రోజుల్లో తేల్చుకోండి. అటెండ్ అవ్వండి కోర్టు, 100 రోజుల్లో తేల్చుకోండి. ఊరోళ్ళందరికీ ఒక రూలు, ముఖ్యమంత్రికి అయితే ఒక రూలా? అలా అనిపిస్తుంది కదా ప్రజలకు, అనిపిస్తుందిగా. ఏంటి వీడు 100 రోజుల్లో అన్నీ తెలిసాలంటాడు, వీడి కేసు మటుకు సంవత్సరం కోర్టుకు వెళ్ళి అంటారు బాబు అని అనుకుంటారు కదా. సో ఎనీ హౌ ఐఎమ్ డైవర్టింగ్ ఫ్రమ్ కరోనా, సో విచ్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ కరోనా అండ్ హ్యావ్ డెడికేటెడ్ ఫోకస్. ప్లీజ్ డోంట్ గో అహెడ్ విత్ ది ఎగ్జామినేషన్స్. ప్లీజ్ స్టాప్ ది సన్మానాలు, సత్కారాలు అండ్ ఆల్ ఫర్ యువర్ మోస్ట్ ఫేవరెట్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద విక్టరీ. ఆ సంతోషాన్ని గుండెల్లో ఉంచుకోండి. 10 మందికి పనిచేయాల్సిన పని లేదు. వాళ్ళు వాలంటీర్స్ చేసిన త్యాగాలు మన గెలుపు విషయంలో మరవలేనివి. బట్ అంత అలా చూపెట్టేసుకోకల్లా ఈ కరోనాలో, ఆ తర్వాత ఏదో చేసుకోండి. సో దయచేసి ఈ విషయాల వరకు ఈరోజు టాప్ ప్రయారిటీ ఇచ్చి మీ సమయాన్ని దీనికే వెచ్చించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.